అందరికీ నమస్కారం అండి వసు హోమ్కి స్వాగతం ఈరోజు మనం చూడబోతున్నటువంటి వీడియో మా పెరట్లోని దాల్చిన చెక్క చెట్టు అండి ఈ దాల్చిన చెక్క చెట్టును మేము తీసుకొచ్చి మొక్కగా ఉన్నప్పుడే తీసుకొని వచ్చామండి నాలుగు నెలలైందండి మొక్కను తీసుకొని వచ్చి మామూలుగా మొక్కలు మనం ఎలా నాటుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే నాటామండి అయితే దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే పైన బెరడులు ఎప్పటికప్పుడు ఊడిపోతూ ఉంటాయన్నమాట ఆ వార్షిక వలయాలన్నీ ఎప్పటికప్పుడు విడిపోతూ ఉంటాయి అంటే ముదిరినటువంటి లేయర్స్ అన్నీ కూడా బయటకు రాలిపోతూ ఉంటాయన్నమాట ఈ దాల్చిన చెక్క మొక్క చాలా త్వరగా ఏపుగా పెరుగుతుందండి కాకపోతే పెద్ద వృక్షం అవుతుందన్నమాట అందుకే తొందరగా ఇంట్లో వేసుకోవటానికి ఎక్కువగా ఇష్టపడరు ప్లేస్ ఎక్కువగా ఉంటే మాత్రం మనం వేసుకోవటానికి అవకాశం ఉంటుందండి ఈ దాల్చిన చెక్క ఆకుల్ని ఇలా నలిపి వాటి వాసన చూసినట్లయితే భలే మంచి వాసన అండి వీటిని మనం లేతగా ఉన్నటువంటి ఆకుల్ని టీ పెట్టుకోవటానికి లేదా నీళ్ళల్లో మామూలుగా గ్రీన్ టీ లాగా ఈ లీవ్స్ని వేసుకొని గ్రీన్ టీ లాగా టీ తాగటానికి మామూలు టీ తాగటానికి చాలా టేస్ట్ ఉంటాయండి భలే సుగంధభరితమైన వాసన ఉంటుంది ఇలా ముదురుగా ఉన్నటువంటి ఆకులను మాత్రం మనం పలావ్లోను బిర్యానీలో కానీ ఏదైనా స్పైసీ ఫుడ్ వండుకునేటప్పుడు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి కానీ చాలా హెల్త్కు భలేగా మంచిదండి ఈ దాల్చిన చెక్కను సైంటిఫిక్గా వచ్చేసి లారెల్స్ అంటాము ఇది సిన్నామన్ క్యాసియా ఆర్ జిలానికమ్ అనేటువంటి స్పీసెస్ మనకు అందుబాటులో ఉన్నాయండి యాక్చువల్గా ఇది లారేసియా ఫ్యామిలీకి చెందింది ఇదేంటంటే దీంట్లో మనకు ఎన్ని రకాల మినరల్స్ ఉంటాయంటే సోడియం ఉంటుంది పొటాషియం ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది షుగర్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది వైటమిన్ సి ఐరన్ విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం ఎన్ని మంచి పోషక విలువలు ఉండటం వలన దీన్ని బీపీ పేషెంట్స్ కూడా ఈ దాల్చిన చెక్కను పొడి రూపంలోను చెక్క రూపంలోను కూడా తీసుకోవచ్చండి ఇది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే దీని మదర్ ప్లేస్ వచ్చేసి శ్రీలంక బంగ్లాదేశ్ ఇండియా మయన్మార్ అని చెప్తున్నారు కానీ మన ఇండియాలో ఉంది కాబట్టి మనకు కూడా పెంచుకోవటానికి అనువైనటువంటి మొక్క అండి ఏమాత్రం వీలున్నా కానీ మనం ఈ మొక్కను పెంచుకొని మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి ఈ మొక్క సహాయపడుతుంది ఈ మొక్క ఏంటంటే మనం మామూలు మొక్కలు నాటినట్లు నాటుకున్నా కానీ మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారైనా ఈ చుట్టూ పాదు చేసి దీంట్లో పశువుల ఎరువు మనం ఇంట్లో ఉపయోగించేటువంటి మొక్కల కోసం ఉపయోగించుకునేటువంటి ఎర్రమట్టి కొంచెం కంపోస్టు కలుపుకొని ఈ మొక్కను ఏపుగా పెరిగేంత వరకు మనం దీన్ని పెంచుకున్నట్లయితే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక మొక్క బాగా నిలబడిపోతుందండి కానీ దీన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోవటం వల్ల ఏంటంటే ఏపుగా పెరుగుతుందనమాట మేము ఇంతకుముందు యూట్యూబర్ ఒకళ్ళు పెంచుకొని ఉంటేనే చూసామండి చూసి అరే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఎక్కువ ప్లేస్ ఉంటే అన్నట్టుగా మేము కూడా దీన్ని పెంచడానికి ఇష్టపడ్డాము ఈ ఆకులు వచ్చేసి మంచి ముదురు కలర్లో ఉంటాయండి ముదురాకులు లేత ఆకులు మాత్రం ఇలా లైట్ పేల్ గ్రీన్ కలర్లో ఉంటాయి వీటిని రెండింటిని మనం చక్కగా ఇంట్లో ఉపయోగించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు నా వీడియోల కోసం డిస్క్రిప్షన్లోని లింక్ పైన టచ్ చేయండి